కరోనా తీవ్ర రూపం దాల్చి ఆందోళన కలిగిస్తున్న కారణంగా సామాజిక సేవా బాధ్యతతో ముందుండి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ప్రకాశం జిల్లా శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఉద్యోగం భద్రత లేక చాలీ చాలని ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ వృత్తి మీద ప్రేమ సమాజ సేవ చేస్తున్న జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన కొంతమేరకు ఊరట కలిగించింది. రోజురోజుకి కరోనాకు గురై జర్నలిస్టులు మృత్యువాత పడుతున్నారు. జర్నలిస్టులు మృత్యువాత పడడంతో వారి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. ఆందోళనలో వృత్తి నిర్వహిస్తూ ఉన్న జర్నలిస్టులు వారి కుటుంబాలకు ప్రభుత్వ ప్రకటన కొంత ఊరట కలిగించింది. ఫ్రంట్లైన్ వర్కర్లుగా ఉండి సేవలు అందిస్తున్న పోలీసులు, వైద్య ఆరోగ్య పారిశుద్ధ కార్మికులు ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు ప్రాధాన్యతనిచ్చి అన్ని విధాలుగా ప్రాధాన్యతలు, ఆర్థిక ప్యాకేజీ, బీమా, ఆహారం, ఆరోగ్య భద్రతకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. కలమెత్తి గళమెత్తి కాలంతో పరుగెత్తి కాలంలో కరిగిపోయి ఓ విలేకరి సలాం నీకు సలాం. కలమెత్తి గళమెత్తి కాలంతో పరుగెత్తి కాలంలో కరిగిపోయి ఓ విలేకరి సలాం నీకు సలాం. ఎదిరించి అనుదినము నినదించి అపాయంను మరణించి ఓ విలేకరి సలాం నీకు సలాం. సలాం నీకు సలాం. కర్తవ్యం ధర్మమంటూ కత్తి అంచు మీద నడక వార్తలనే పంచుకుంటూ బ్రతుకు నీర్చు నీ బ్రతుకు. కర్తవ్యం ధర్మమంటూ కత్తి అంచు మీద నడక వార్తలనే పంచుకుంటూ బ్రతుకు నీర్చు నీ బ్రతుకు. చెప్పు